వచ్చే నెలలో రానున్న వినాయక చవితి పండుగకు కేవలం మట్టి గణపతులనే వాడాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. సందర్భంగా పలువురు మున్సిపల్ కార్యాలయానికి వినతులను అందించారని, నీటి కాలుష్యం కాకుండా రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. కావున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులు మట్టి వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించటకు విశ్వ హిందూ పరిషత్ ప్రచారం చేయడం చాలా సంతోషదాయకమని అభినందించారు. దానికి సంబంధించిన అడ్రస్ ఇచ్చాను అంటే ఒక అపోహ ఉంది సార్. ఏదైనా మరి మట్టితో చేసే వాళ్ళను ఎక్కడ ఉన్నారు? ఇదిగో సార్ అడ్రస్ ఇచ్చాను, మాకు హైదరాబాద్ నుండి ఇక్కడ ఇక్కడ మన లోకల్ ఉండాలి. విజయవాడ సార్, విజయవాడ నుంచి ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ విజయవాడ సెట్ అవుతుంది ఇక్కడ దగ్గరలో. అందరికీ నమస్కారం. మనము ఈ సంవత్సరం గణేష్ చవితిని వచ్చే నెల 10వ తేదీన జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మనం అందరం భక్తి శ్రద్ధలతో ఈ వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసుకొని విగ్రహాలను ఏర్పాటు చేయడం, అంటే ఇళ్లలో మనం చేసుకున్న చిన్న చిన్న విగ్రహాలతో పాటు ప్రతి వీధిలోనూ మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటాము. దాదాపు 10 రోజుల పాటు దేవుణ్ణి పూజించి తర్వాత మనం వీటిని చెరువుల్లో కానీ కుంటల్లో కానీ లేకపోతే నీరు ఎక్కడ ఉంటుందో ఒక రిజర్వాయర్స్లో కానీ మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేయమంటే ఈ పందిళ్ళలో పెట్టే విగ్రహాలు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ ప్యారిస్తో చేసి వాటన్నింటికి రకరకాలైనటువంటి రసాయనాలతో కూడినటువంటి రంగులతో వాడి వాటిని మన యొక్క చెరువుల్లో కుంటల్లో వాటిలో నిమజ్జనం చేయడం వల్ల అక్కడ వాతావరణము భూగర్భ జలాలు కలుషితమవడం కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవజాతి కూడా నశించిపోతుంది. ఇప్పుడు చెరువుల్లో కలిపామంటే అక్కడ ఉన్నటువంటి చేపలు చనిపోవడం కానీ నదుల్లో కానీ ఇట్లా జరుగుతూ ఉంది. అలాగే పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నేల కూడా ఈ కెమికల్స్తో నిస్సారవంతం అయిపోయి పంటలు పండడానికి కూడా లేకుండా ఆ భూగర్భ జలాలు ఈ విధంగా టోటల్గా ఇలా వాటర్ పొల్యూషన్ అవుతుంది, అట్లా ల్యాండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే మనం ఈ యొక్క వినాయక చవితి పందిళ్ళలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాలన్నింటినీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఈ మట్టితో తయారు చేసినటువంటి హానికరము లేనటువంటి ఆర్గానిక్ కలర్స్ మట్టి ఉపయోగించినటువంటి వాటితో చేసినటువంటి విగ్రహాలను అందరూ ఉపయోగించాలని అందరికీ కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటి కూడా మన ఇళ్లలో అయితే చిన్న చిన్నవి మనకు మట్టితో విగ్రహాలు దొరుకుతున్నాయి, దాదాపు చాలామంది ఎక్కువ మంది వాడుతున్నారు. ఇళ్లలో వాడే విగ్రహాలలో కూడా ప్లాస్టిక్ ప్యారెస్ కాకుండా మట్టి వాడాలి. అలాగే ఈ పందిళ్ళలో మాత్రం ప్రత్యేకంగా కొంచెం మనం పెద్ద సైజు విగ్రహాలు పెడతాం కాబట్టి చాలామంది ఈ విగ్రహాలు మాకు దొరకట్లేదు, ఇక్కడ ప్లాస్టిక్ ప్యారెస్ దొరుకుతున్నాయని చేస్తుంటారు. కానీ మనం ఈ ప్లాస్టిక్ ప్యారెస్తో చేసేటువంటి ఈ యొక్క కెమికల్స్ వాడేటువంటి రంగులతో వాడేటువంటి విగ్రహాలను మనం డిస్కరేజ్ చేసి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి మట్టితో తయారు చేసిన విగ్రహాలను మనం ఎక్కువ వాడాలి. దీనికి సంబంధించి మనకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా దీని మీద ప్రచారం అందరికీ ప్రచారం కల్పిస్తూ ఎక్కడ ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేస్తారో అవి ఎక్కడ లభ్యమవుతాయో కూడా మనం డీటెయిల్స్గా విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఈ భూమి ఆర్గానిక్ అనే వాళ్ళు ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేసి అక్కడ ఉన్నటువంటి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించి ఆ తయారీదారులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఆ డీటెయిల్స్ని కూడా మనకు అందజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ప్రజలందరూ ఇప్పటి నుంచే ఒకటి గమనించండి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో కూడా మన వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ల్యాండ్ పొల్యూషన్